पुष्टियुषः मिष्ठाश्च मे भूयात् वायुः पञ्चहोता स प्राणः समे ददातु प्रजां पशून् पुष्टियुषः प्राणश्च मे भूयात् चंद्रमा षड्होता सर्तोन् कल्पयाति समे ददातु प्रजां पशून् पुष्टियुषः ऋतवश्च मे कल्पन्ता अन्नगो सप्तहोता स प्राणस्य प्राणः समे ददातु प्रजा प्राणस्य च मे प्राणो भूयात् द्यौरष्टहोता सोनाधृष्यः समे ददातु प्रजां पशून् पुष्टियुषः अनाधृष्यस्तूयासम् आदित्यो नवहोता स तेजस्वी समे ददातु प्रजां पशून् पुष्टियुषः तेजस्वी च भूयासम् प्रजापतिर्दशहोता स इदकुं सर्वम् समे ददातु प्रजां पशून् पुष्टियुषः सर्वं च मे भूयात् शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति हरिः ओम् हरिः ओम् नमो वेङ्कटेशाय शेषाद्रिनिलयाय డోలోత్సవప్రియాయ నమో నమః. దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆశ్రిత భక్తవత్సలుడు అణువణువున తనను ఆరాధించేటువంటి వారి యందు వాత్సల్యంతో నిరంతరం కరుణారసవృష్టిని కురిపించేటువంటి ఆ కొండలరాయుడు చక్కనైనటువంటి తమ నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకున్నవారై స్వర్ణగోపుర సాక్షిగా తాము ఆ అద్భుతమైనటువంటి తమ యొక్క దర్పణ మందిరంలో అందరూ చూస్తూ ఉండగా తాము స్వయంగా తమ దివ్య సౌందర్యాన్ని సందర్శించుకుంటూ రాణులతో కలిసి రాణువగా ఆ డోలోత్సవ సేవా విశేషాన్ని నిర్వహించుకుంటూ స్వీకరిస్తూ అనుగ్రహిస్తున్నారు స్వామివారు ఆ విమాన వెంకటేశ్వర స్వరూపంలో కూడా. ఉపేంద్రమిందు శేఖరారవింద జామరేంద్ర బృందారకాది సేవ్యమాన పాద పంకజద్వయం చంద్రసూర్యలోచనం మహేంద్ర నీల సన్నిభం నాగరడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం నాగరడ్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. చాలా చక్కగా పురాణాలు ఆ భగవంతుణ్ణి సేవిస్తూ ఆయన్ని ఇలా స్తుతిస్తాయి. ఎవరైతే ఉపేంద్రుడు అలాగే సాక్షాత్తు పరమేశ్వరుడు బ్రహ్మగారు మొదలైనటువంటి దేవతా బృందం చేత నిరంతరం సేవించబడుతున్నటువంటి పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించేటువంటి ఆ వెంకటాచలపతి, చంద్రుడు సూర్యుడే తన కన్నులుగా కలిగినటువంటి వాడై సాక్షాత్తు మహేంద్ర పర్వతంలాగా నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి ఆ నాగరాడ్గిరి శేషాచల పర్వత నాయకుడుగా స్వామి ప్రకాశిస్తున్నటువంటి వెంకటప్రభువుకు మేము నమస్కరిస్తాం, పూజిస్తాం, ఆరాధిస్తాం అంటున్నాయి పురాణాలు. అటువంటి సమస్తమైనటువంటి సుఖాలను అందివ్వడానికి బద్ధకంకణుడైనటువంటి ధర్మదీక్షా కంకణబద్ధుడైనటువంటి కళ్యాణ వెంకటుడు అదిగో ఆనంద కర్పూర నీరాజనాన్ని అమ్మలు ఇరువురితో కలిసి చక్కగా డోలాయాం చల డోలాయాం అని స్వీకరిస్తూ విశ్వాన్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తున్నారు ఆ ఏడు కొండల రేడు గోవింద గోవింద అని
అన్ని వైపుల నుంచి కూడా భక్తులు అనేక విధాలుగా స్వామివారిని కీర్తిస్తూ ఆయన్ను సేవిస్తూ ఉన్నారు. గోవిందా.